ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्दविद्या संप्रदाय कर्तृभ्यः परमऋषिभ्यः नमो महद्यो मुनिभ्यो गुरुभ्यः एनाक्ष समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्राप्तं तस्मै पाणिनि नमः येन धौताग्रह पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं विद्वं तस्मै पाणिनि नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम् पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओके मैडम अंदर की नमस्ते अंडी। गुरुगार कुड़ा उन्नारु। गुरुगारु नमस्ते अंडी। आनंद कृष्ण गारु इंकोक पदहैदु इरवै निमिषाल्लो जॉइन अवुतानन्नारु। अंतवरकु मेमु कोंचेम इंतवरकु संज्ञा అంటే నమస్తే గురువు గారు, అంతవరకు మీరేమైనా మమ్మల్ని గైడ్ చేశారంటే మరీ సంతోషం అండి. మీరు చెప్పండి అమ్మా ఏదైనా. అంటే చెప్పడం అంటే ఇంతవరకు సంజ్ఞా సూత్రాలు చూసుకున్నాం కదా, అంత ఆనంద కృష్ణ గారు వచ్చేంత వరకు అదే కొద్దిగా అందులోనే ఒకటి రెండు అలాగా. ఇప్పుడు నేనే అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నానండి. వృద్ధి సంజ్ఞకి వృద్ధ సంజ్ఞకి తేడా ఏమిటి అన్నది చెప్పండి ఎవరైనా. శర్మ గారు మీరైనా, అనంత్ గారు మీరైనా, ఎవరైనా చెప్పండి. చెప్పారు ఆల్రెడీ మనకు. అంటే ప్రశ్న అండి వీళ్ళకి, నా సహపాఠినులకి ఒక చిన్న ప్రశ్న అండి. జిజ్ఞాస కాదు పిప్రచ్చ. యు హావ్ నాట్ ఎనీ డౌట్ కదమ్మా. డౌట్ కాదండి, డౌట్ కాదు. అసలు మనకు మాకందరికి బాగా వచ్చా అన్నది చిన్న. అలా మాలో మేము అలా డిస్కస్ చేసుకుంటే కదండి మాకు ఇంకా బాగా వస్తుందని. అది మా మేము ఏమైనా తప్పు చెప్పామంటే మాకు. శర్మ గారు పదం సప్తమాచార్య అన్నారు. అవునండి, బ్రహ్మచారిభ్య అనడానికి మీరు ఇప్పుడు చేస్తున్న పని ఆచార్యే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య కొలీగ్స్ అంటే క్లాస్మేట్స్ నుంచి కూడా తెలుసుకోవాలి. వృద్ధి సంజ్ఞ అంటే నేను చెప్తాను మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. వృద్ధి సంజ్ఞ అంటే దీర్ఘ ఆకార ఐకార ఔకారాలు కూడిక కలిపింది వృద్ధి. ఎక్కడైతే ఈ వృద్ధి సంజ్ఞ మొదటి స్వరంగా వస్తుంది, మొదటి అక్షరంగా వస్తుందో అది వృద్ధం అంటండి. ఎందుకంటే ఇది వరకు మనకు కొంచెం కన్ఫ్యూషన్ అంటే కలిసి అన్నారు కదా శర్మ గారు. కలిసి కాదు అంటే మొదటి అక్షరంగా వస్తుందో అది వృద్ధం. సరే ఇది సరే వృద్ధి అనే పేరు దేనికి అంటే? వృద్ధి అంటే ఆకార ఐకార అవకారాలు ఏ వచ్చినా. అంటే ఏ వచ్చినా కాదు, ఆ మూడు అక్షరాలకి మూడు అక్షరాలకి వృద్ధి అని పేరు అని చెప్పి సూత్రం వృద్ధి రాదు ఇచ్చాను. తర్వాత సెకండ్ పాయింట్ వృద్ధము అంటే ఏమిటంటే ఏ ప్రాతిపదికలో ఉన్నటువంటి అచ్చుల్లో మొదటి అచ్చు అంటే అచ్చుతో స్టార్ట్ అవ్వక్కలే కదా మొదటి అచ్చు. మొన్న అచ్చుల్లో మొదటి అచ్చు ఈ మూడు అక్షరాలు ఏదో ఒకటి అయ్యి ఉండాలంటే సాధారణంగా ఆకారం ఉంటూ ఉంటుంది, మిగతా కూడా ఉండొచ్చు ఉంటే దాన్ని వృద్ధ అని ప్రాతిప వృద్ధ అని సంజ్ఞ. ఉదాహరణగా భారత ఉందనుకోండి, వృద్ధ ప్రాతిపదిక అవుతుందా? అవుతుందండి. దివస రెండవది వృద్ధ ప్రాతిపదిక ఉందండి కదా. జాతి అనేది వృద్ధం అవుతుంది. అది బాగుందండి, బాగుందమ్మా, మంచి మంచి ప్రయత్నం చేస్తున్నారు.
తర్వాత ఇప్పుడు అనంత్ గారు చెప్పారు మనకి, శర్మ గారు మీకు ఒక చిన్న ప్రశ్న అండి, గుణ సంజ్ఞ దేనికి చెప్పండి గురు గారు చెప్పండి. అనంత్ గారా చెప్తా, శర్మ గారేమో అనుకున్నారు. అనంత్ గారు అండి, డాక్టర్ గారు. అనంత్ గారు డాక్టర్ గారా? నమస్తే. నమస్తే అండి. నేను చాలా పేషెంట్ గా వెయిట్ చేస్తున్నా, మీరు ఎప్పుడు చెప్తారు అని. ఈ క్లాస్ రెగ్యులర్ గానే అటెండ్ అవుతున్నానండి. అయ్యో, మీరు ఒక్కరు తలుచుకుంటే మీరు అందరూ కూడా చాలా వృద్ధులు. విశాఖపట్నం అంతా కూడా ఊపు ఊపుతారని ఉంది అనుకున్నాం. శర్మ గారు, గుణ సంజ్ఞ అని, గుణ సంజ్ఞ అలా అది ఏమిటో చెప్తారా? గుణ సంజ్ఞ గురించి ఒక్కసారి గుణము ఒక్కసారి. ఇప్పుడు వృద్ధి అన్నారు కదా, అంటే ఒకసారి ఒక్కసారి చెప్పండి గురువు గారు. అదే వృద్ధి అని, వృద్ధి అనే సౌజ్ఞ ఆకారంకి ఐకారంకి ఔకారంకి, అంటే వృద్ధి రాసిన సూత్రం చేత. సంధి సూత్రం ఏమిటండి? సంధి సూత్రం ఏమిటి? వృద్ధి సంధిని చెప్పే సూత్రం. వృద్ధి రేచి అంటే ఏం చెప్పడం? హలో, ఏం పరంగా ఉండాలి? అన్నారు వృద్ధి రాదే, వృద్ధి రేచి అన్నారు కదా. వృద్ధి అది అంటే వృద్ధి కలిగిన పరంగా ఏచి అంటే ఎన్ని అక్షరాలు అండి భ్రమర గారు? ఏంది కాదండి, ఏచ్ అంటే ఏవో ఐ ఓ నాలుగండి, నాలుగండి. సకారంతో ఎండవాలి కదా మాస్టర్. మీరు ఏంటంటే ఏవో అంటే ఏచ్ అంటే ఏచ్ స్టాండ్ ఫర్ ఫోర్ లెటర్స్ కదా మాస్టర్. ఫోర్ లెటర్స్ అండి. దేనికంటే పరంగా ఉండాలి ఏచ్చులు? ఏచ్చులు దేనికంటే పరంగా? ఏచ్చులు అంటే అచ్చులకు పరంగా. అయ్యయ్యో, అచ్చుల అచ్చులకు పరంగా ఏచ్చులు ఉండాలి. అచ్చులకు పరంగా ఏచ్చులు ఉండాలా? అచ్చుల కంటే చెప్పండి, చెప్పండి అమ్మా. చెప్తున్నారు చెప్తున్నారు విజయలక్ష్మి గారు చెప్తున్నారు. విజయశ్రీ చెప్పండి, మీరు తప్పు చేశారు. అచ్చు కంటే ఏచ్చుల పరంగా ఉండాలంటున్నారు. ఉచి జనకర్ అవునండి, చెప్పాను. ఫస్ట్ లెటర్ ఏముండాలి? వృద్ధి ఉండాలి. వృద్ధి కాదండి, వృద్ధి వృద్ధి సంధి రావాలంటే ద ప్రీవియస్ లెటర్ షుడ్ బి అచ్చు. అంటే ఈకారం ఇచ్చిన పరంగానే వృద్ధి వస్తుందా? మరి వృద్ధి తెచ్చే సూత్రంకి ఏమిటి అర్థం? ఏంటి వృత్తి ఏమిటి? ఉదాహరణ చెప్పండి, వృద్ధి సంధికి ఉదాహరణ చెప్పండి. వృద్ధి సంధికి ఉదాహరణ మామూలుగా వృద్ధి గుణాలు ఐదో ప్లస్ కదా, వృద్ధి సంధికి ఉదాహరణ ఏమి ఇస్తారు? అకారానికి పరంగా ఏకారం వస్తే ఐకారం వస్తే కంటే హ్రస్వము దీర్ఘము ప్రధాన. అకారం అంటే హ్రస్వం కావచ్చు దీర్ఘం. మీరు అత్త అంటే హ్రస్వకారం అవుతుంది, కానీ అకారం అంటే హ్రస్వం కావచ్చు దీర్ఘం కావచ్చు ప్రధం కావచ్చు. అకారం అంటే సరిపోతుంది. పరంగా ఏకారం వస్తే ఐ అవుతుంది. ఏకారం ఒకటే కదండి, ఏచ్చలు అన్నారు కదా.
ప్రీవియస్ లెటర్ అకారమే అవ్వాలి, అకారం అంటే హ్రస్వ దీర్ఘాలు ఏదైనా అవ్వచ్చు, అర్థమైంది కదా. అంటే ఫస్ట్ లెటర్ దేంతో ఎండ్ అవ్వాలి, అకారంతో ఎండ్ అవ్వాలి. అకారం అంటే దీర్ఘం కూడా కావచ్చు. పరమైన పదము ఏచ్చులతో ప్రారంభం అవ్వాలి, అంతే కదా. ఈ కాంబినేషన్ బిట్ అకార అంటే ఏచ్చు, అంతే కదండి. ఉదాహరణ చెప్పండి పరమన్ గారు. బాగుంది, వచ్చారు అన్నకృష్ణ గారు వచ్చారు. కో అన్నకృష్ణ గారు కోదనం తండులా ప్లస్ ఓదనం తండులోదనం అనంతకృష్ణ గారు తెలుసు. మీరు అదేదో ముద్ద ముచ్చగట్టిక నాటకం ఉంది, ముద్రాక్ష నాటకం ఉంది కదా. ముద్రాక్షసం మృచ్చకటిక ఉంది. మృచ్చకటికం ఆపకూడదు మాస్టర్. మృచ్చకటికం కాదు, మృచ్చకటికం అనే పదంలో ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. మృద్ శకటికం అనండి, శకటికం విడగొట్టకూడదు, విడిపోతే బండి విరిగిపోతుంది. మృచ్చకటికం దాంట్లో శకార పాత్ర ఉంటుంది. వాడు గోధుమ ఆడుతుంటే వాడు మార్వేషం ఉన్నవాడు కాస్త పాచిక సరిగ్గా వేయకపోతాడని గమ్మని నోరు తెరిచేస్తాడు, పట్టుబడిపోతాడు. చదవండి, మంచి సోషల్ డ్రామా అది. ఆ రకంగా అంటే సోషల్ అంటే పురాణ పాత్రలో కాకుండా శూద్రకుడు రాసిన మంచి నాటకం అండి. అంటే అన్ని నాటకాలే మంచివే, అది ఈజీ ఫ్లో, చక్కగా అర్థం అవుతుంది. మీరందరూ ఇది చదువుతున్న వ్యాకరణంతో పాటు పక్కన సొంతంగా సాహిత్యం చదువుకోవాలి చక్కగా. ముఖ్యంగా నాటకాలు చదివితే సంభాషణ చేయాలో తెలుస్తుంది. ఇంకా శుద్ధుడు చకటిక నాటకం లాంటి చదవండి, చూస్తే హాయిగా ఉంటుంది. కానీ చెప్పండి అమ్మా, ఉదాహరణ చెప్పట్లేదు ఎవరో ఒకరు చెప్పారు. ఉదాహరణ ఏది చెప్పారు? దేవ ఐశ్వర్యం కూడా వస్తుందండి. భ్రమర గారు ఏమేమి భ్రమగా మాట్లాడుతూ భ్రమరంగా మాట్లాడు. దేవ అంటే ఐశ్వర్యం కదా, దేవం కా ఐశ్వర్యం అండి. దేవ అంటే ఐశ్వర్యం రాకుండా ఎలా ఉంటుంది? అంటే ఏ కారణం ఇచ్చారు, ఐ కారణం ఇచ్చారు, ఓకార అవకారాలు కూడా ఇచ్చేసండి. దివ్య ఔషధం, దివ్య ఔషధం అవును. ఇంకా అవకారం ఇవ్వాలండి. అధిక ఔత్సుక్యం, అధిక ఔత్సుక అనేసి అలాగే ఔత్సుక్యము అంటాం, ఔదాసీనము అంటాం. దివ్య ప్లస్ ఔషధం, దివ్య ఔషధం. ఇంతకీ ఎందుకు చెప్పించాను మీకు అర్థం అయిందండి? ఉదాహరణ వృద్ధికి ఉదాహరణ ఎందుకు చెప్పించాను భ్రమర గారు, మీకు అర్థం అవుతుందా? అర్థమవుతోందండి. అంటే వృద్ధి అన్నది ఎక్కడ వస్తుంది, ఎలాంటి కండిషన్ లో ఒక సంధి చేసినప్పుడు ఈ వృద్ధి అన్న ఎక్కడ వస్తుంది అన్నది అర్థం అవడం కోసం చెప్పిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆద్గుణ అవన్నీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది కదా. అక్కడ ఈ సూత్రం తోటి అవర్ణానికి అవర్ణ పరంగా ఏచులు ఉంటే అంటే పరంగా ఏచులు అంటే వృద్ధి వస్తుంది అని చెప్పడానికి. అంటే ముందు పూర్వంలో ఉన్న అకార స్థానంలోను పరంగా ఉన్న ఏచుల స్థానంలోను రెండు స్థానంలో అకార స్థానం ఏంటమ్మా,
అదే పూర్వస్థానం అండి, పూర్వం, పూర్వంలో ఉండే అకార స్థానం. పూర్వపరయోహో కదా, పూర్వపరయోహో ఏకాదేశ శాస్త్రాలు ఇవన్నీ కూడాను ఏకాదేశం వస్తుందని ఇక్కడ అందుకని చెప్పండి. నా పాయింట్ మీరు చెప్పినటువంటిది 30% నా ప్రశ్నకు సమాధానం. మీరు ముఖ్యమైన విషయం మిగిలిపోయింది అడగడం ఉద్దేశం అది. నేను అడిగిన ఉద్దేశం చెప్తారా? అక్కడ శర్మ గారు, అనంత్ గారు, ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు నాకు నాకు తెలియట్లేదు. అనంత్ గారు, శర్మ గారు, విజయశ్రీ గారు, ఏదో చెప్పండి. ఏదో అంటున్నారు అది గుణం. అవును అది సరే, అది మీరే అన్నారు కదా, అది పెద్ద విషయం చిన్న విషయమే. గుణానికి అపవాదం అని ఎవరైనా చెప్తారు, కానీ కొంచెం ఆలోచించండి. వృద్ధికి ఎందుకు అడిగాను అనేటువంటిది మీకు తెలుసు, కానీ మీరు కంగారుగా చెప్పేస్తున్నారు అనిపిస్తే. వృద్ధి అనేది మామూలుగా ఒక సంజ్ఞాన్ని నేర్చుకున్నాం, దాని తాలూకు ప్రయోజనం ఏమిటి అంటే రకరకాల సూత్రాలు ఈ సందేహ ఇంట్లో కూడా వస్తుందని అంటే. అవి సంయుక్త అక్షరాలు కదా, రెండు అక్షరాలు కలవడం ఏర్పడింది కాబట్టి ఇక్కడ వృద్ధి జరిగింది కాబట్టి వృద్ధి అనే పేరు వచ్చిందేమో అనుకుంటున్నాను. అక్షరాలు ఏమిటి? రెండు అచ్చులు కదా సంయుక్త అక్షరాలు. రెండు అచ్చులు కలవడం వల్ల అకారము ఇకారము ఏకారము అకారము ఓకారము కలవడం వల్ల ఔకారము వచ్చింది. శర్మ గారు, ఆనంద్ గారు చెప్తున్నా రివీల్ చేస్తున్నా చూడండి నా పాయింట్ ఆనందిస్తాను. చెప్పండి గారు. కానీ శర్మ గారు కానీ ఇంకెవరున్నారు చెప్పేస్తున్నాను. చెప్పమంటారా మీరు ఎవరన్నా చెప్తారా? అనంత కృష్ణ గారు ఏమైనా చెప్తున్నారేమో వినిపించట్లేదు, కానీ అన్మ్యూట్ చేసుకున్నారు. చెప్పండి మాస్టర్. నేను చెప్పట్లే, నేను డ్రైవింగ్ లోనే ఉన్నా గురువు గారు, నేను చెప్పట్లేదు. అన్మ్యూట్ అనేది తెలియదు నాకు, మ్యూట్ చేయండి అమ్మా నన్ను. అలాగే చెప్పండి. అది కాదు నా పర్పస్, మా నా ప్రశ్న కొంచెం లోతుగా ఉంటుంది, అంటే లోతేం కాదు. పోనండి, నేను ప్రశ్న అడుగుతా, ప్రశ్న అడిగి సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వృద్ధి సౌమ్యకి ఉదాహరణ ఎన్ని రకాలు ఇవ్వాలి? వృద్ధి అవి ఉన్నది మూడే కదండి, ఆకారము. అవును, మీరు ఎన్నింటికి ఉదాహరణ ఇస్తున్నారు? మీరు ఎన్నింటికి ఉదాహరణ ఇచ్చారు? వృద్ధి అన్నది ఆకారానికి. మూడేమిటి? ఆత్ ఒకటి, ఐ ఒకటి. అవును, పర్వాలేదండి. మీరు దేనికి ఉదాహరణ ఇచ్చారు? మూడిట్లో దేనికి ఉదాహరణ ఇచ్చారు మీరు? ఐ ఇచ్చాము, ఔకి ఇచ్చాము. మరి వాట్ ఎవర్ ది రిమైనింగ్ అది గురించి ఇవ్వలేదండి. అదే కదా మరి, అది కదా. అంటే మీరు ఫుల్ఫిల్ గా చెప్పారంటే ఐకారంకి ఔకారం ఉదాహరణ ఇస్తున్నారు. ఉదాహరణ ఎవరా ఇవ్వాలండి? మరి అదేనమ్మా ఆనందం. మన అవతల చూస్తున్నాం, ఏకారంకి ఓ ఐకారంకి ఓకారంకి ఓకారం నాలుగు ఇచ్చేసి ఆహాహా మనం కృతార్థులం అనుకుంటున్నాం. మరి ధన్యోస్మి అనుకుంటున్నారు. అది ఆకారానికి గురువు గారు అది ఎలా వస్తుంది అన్నది అర్థం కాలేదు. ఎందుకంటే దీర్ఘసంధి నేర్చుకుంటున్నా. దీర్ఘసంధి వేరు మాస్టర్, వృద్ధికి కాదు కాదు కాదు. మీరు వృద్ధి దగ్గరే ఆకారం వచ్చింది, వృద్ధి అని పేరు కదా. దీర్ఘసంధి ఆకారం వేరు, ఆకారమే కదా దీర్ఘసంధి. ఆకారం రావచ్చు, ఈకారం రావచ్చు, ఊకారం రావచ్చు, రూకారం కూడా రావచ్చు కదా దీర్ఘసంధిలో. దీర్ఘసంధి అంటే ఈకార ఔకారాలకు ఉదాహరణ ఇస్తున్నారు మీరు కదా. మరి ఆకారం కూడా వృద్ధి అనే పేరు అన్నారుగా. వృద్ధి అన్న పేరు ఉన్నాండి ఇక్కడ ఈ సూత్రం చేత రాదండి. ఎందుకంటే అకారానికి పరంగా మీ అబ్జర్వేషన్ బాగుంది. ఈ సూత్రం నుంచి రాకపోతే వేరే సూత్రం, ఇదే సూత్రం.
అంటే గుణం చెప్తున్నారమ్మా మీరు. గుణం చెప్తున్నాను, గుణం చెప్తున్నాను, అక్కడ రాదు. గుణం వినండి, ఇక్కడ గుణం దగ్గర వచ్చరాలకి ఏమిటంటే, గుణం అంటే అకారంకి ఓకారంకి ఒక అకారంకి ఏకారంకి ఓకారంకి గుణం అని పేరు కదా. ఉదాహరణ మూడు చెప్పండి, గుణానికి ఉదాహరణ ఇవ్వండి. అకారము ఓకే, ఇప్పుడు ఏకారంకి ఉపాయింద్ర ఉపేంద్ర లేదా రాజా ఈశ్వర రాజేశ్వర ఇస్తున్నారు, ఉకారంగా పరోపకారం చేస్తున్నారు, పర ఉపకారం ఏదో. అకారంగా ఏం ఉదాహరణ ఇస్తున్నారు, గుణం అంటే అకారంకి కూడా ఉదాహరణ ఇవ్వాలి కదా. హ్రస్వకారంకి గుణం అని పేరు కదా, అదే అతి ఏం గుణం అంటే హ్రస్వకారంకి గుణం ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కృష్ణ అవతారం దీర్ఘశబ్ది గడిపోయిందండి, కృష్ణ అవతారం దీర్ఘశబ్ది గడిపోయింది. మీరు ఇప్పుడు రామం అన్న చోట అంటే ఇప్పుడు రెండు గుణము ఉన్న పేర్లు ఉన్నవి రెండు, అటు ఇటు కూడా ఉన్న రామ అమ్ అని ఉన్నా అక్కడ అమ్మి పూర్వ మరంటే. మీరు ఒకటి మర్చిపోకూడదు, అకారంకి గుణం అంటే ఇక్కుల పరంగా అంటే గుణం, మీరు అకారంకి అకారం పరంగా ఉండే దారుణంగా చెప్తున్నారమ్మా. అది కూడా గుణమే కదండి, అదే అది గుణం అన్న పేరు కలిగిందే కదండి. ఏది గుణము, ఏది గుణం? అకారము అకారంకి గుణం అన్న పేరు, కానీ పరంగా ఏమక్షరాలు ఉండాలండి? అదేం గుణం, ఏం ఏం ఏంగి కాదమ్మా. మీరు సారీ సారీ, సంజ్ఞాసూత్రం చెప్తున్నాను, అదేం కూడా సంజ్ఞాసూత్రాలు పేరు పేరు. అవునవును, నువ్వు సంజ్ఞాసూత్రం చెప్తున్నానండి, తప్పు చెప్తున్నానండి. ఆద్గుణ అన్నది ఆద్గుణ పరంగా అవునా, అంటే ఆత్మంటే అకారంగా అచ్చుల పరంగానే గుణం అంటున్నారు. అచ్చుల ముందు ఏచ్చలు విడగొట్టేశారు, ఇక ఏచ్చలు నాలుగు పోయేస్తే అచ్చులు ఎన్ని ఉంటాయి, ఐదు ఉంటాయి. దాంట్లో సవర్ణమైన అకారం అకారం పరంగా ఉంటే దీర్ఘసంధి తీసేశారు, ఇంకా నాలుగు ఇక్కుల పరంగా ఉంటాయి కదా. మరి ఇక్కుల పరంగా ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు, ఇకారం పరంగా ఉంటే చెప్తున్నారు, ఉకారం పరంగా ఉంటే చెప్తున్నారు మాట. అంటే రిమైనింగ్ టూ లెటర్స్ అది కూడా ఇవ్వాలి, గుణానికి ఎప్పుడు ఇవ్వాలి? ఆద్గుణ సూత్రం ఇక్కడ వర్తిస్తుందా అండి గురువు గారు? ఇది వర్తించదమ్మా, ఆద్గుణ సూత్రం చేస్తే చెప్పాలి. అకారంకి ఇప్పులు చూడండి, రుకారం పరంగా ఉండి ఉదాహరణ చెప్పలేము, సూత్రం చేతనే గుణం. అక్కలేదు చూడండి. మరేమి ఇప్పటిదాకా సప్తర్షులను దాచేసుకున్నారా? అంటే అకారంకి రుకారం పరంగా ఉంటే అకారం వచ్చారు అపరం వేస్తున్నారు వేరు కదా. మొట్టమొదటి బేసిక్ గా అకారం ఉంది, అకారం హ్రస్వకారమే వస్తుంది కదా గుణం అంటే. మీరు సప్తర్షయ అని చెప్ప, సప్తర్షయ చెప్పండి, దేవర్షి చెప్పండి, రాజర్షి చెప్పండి, వసంత ఋతువు చెప్పండి, గ్రీష్మర్తువు చెప్పండి, వర్షర్తువు చెప్పండి, రాజర్షి దేవర్షి బ్రహ్మర్షి సప్తర్షయ, ఇన్ని ఉదాహరణ గుణానికే కదమ్మా ఉదాహరణ. ఇవన్నీ కూడా అకారంకి ఇకార ఉకారం పరంగా ఉన్నప్పుడు గుణం ఏకార ఉకారం చెప్తున్నారు. అకారం రికారం పరంగా ఉంటే గుణం అంటే అకారం వస్తుంది, అది తర్వాత అపరం ఇస్తున్నది వేరు సంగతి. అకారం రికారం పరంగా ఉంటే గుణం వస్తుంది, అలాగే అకారం లకారం పరంగా ఉంటే కూడా గుణం అంటే అకారం వస్తుంది, అది అపరం ఇస్తుంది. అది ఏదో తవాల్కార ఇస్తాడు ఏదో. నేను తవాలుకార అండం కంటే ఇంకో ఉదాహరణ చెప్పచ్చు, అకారం ఏ పుస్తకంలో చూసినా చూడండి, హ్రస్వాలుకార ఉదాహరణ బావలేదు, అందమైన ఉదాహరణ నేను అవే చెప్తాను. హ్రస్వాలుకార అనండి, కృష్ణర్ధి అన్నట్టుగా హ్రస్వల్కార అనండి, హ్రస్వల్కార ఏ బావలేదా, హ్రస్వల్కార హ్రస్వల్ హ్రస్వల్
వచ్చే లపరమై వస్తుంది, వస్తే హస్వల్కార ప్లుతాలుకార అంతే, అనునాసిక లుకార అనునాసికల్కార అననునాసిక లుకార అననునాసికల్కార అంటే లు ఆకు అవే తీసుకోవక్కర్లేదు మీరు, తమలుకార తవల్కార అనేది ఉదాహరణ కాదని కాదు, అది అర్థం అది మీకు అర్థం అవుతున్నాయి కదా నేను చెప్పిన ఉదాహరణ ఉన్నాను, అర్థమైందండి. అలా ఒక ఉదాహరణ ఇస్తారు మనం ఇంకా ఆలోచించి ఇంకా అప్పుడే దొరకవు నేను ఎప్పుడో ఊహించాను 20-30 కన్నా సొంత ఉదాహరణ తయారు చేసుకున్నాను. ఏదో వాళ్ళు తవా లుకార ఇస్తున్నారు, మరి తవా ఏమిటి నీ యొక్క లుకారం అంటే ఏమిటో దానికి ఏం అర్థం చెప్పడానికి ఏమన్నా ఉందో లేదు. హ్రస్వా లుకార అంటే అర్థం అవుతుంది కదా ప్రతి వాడికి, హ్రస్వల్కార ఏంటంటే నీ యొక్క అల్రుకారం అని చెప్ప, తవల్కార అంటే తవల్కార అంటే అంటే ఏమిటి తవల్కార అంటే, అక్కడ హిందీ పుస్తకంలో తుమ్హారా అల్లుకార అన్నారండి ఉందండి, పని మమల్కార అనుకోవచ్చు కదా తవల్కార అనుకోవచ్చు కదా మహల్కార అని ఇచ్చాడండి అక్కడ ఏమండి మహల్కార అదే మహా మహా ప్లస్ లుకార మహల్కార ఏదో ఇవ్వడం కాదండి, అర్థం అవ్వదు కదా మీకు తవాలుకార అంటే మహల్కార అంటే ఏమిటి అర్థం అంటే అర్థం లేదని కాదు ఏదో వెతుక్కోవాలి కదా అర్థం దాని గురించి. ఇప్పుడు హ్రస్వాలుకార అంటే మీకు అందరికి వశపరుచుకున్నట్టుగా లేదా, బాగుందండి గురువు గారు చాలా లేదా ఏమండి హస్వల్కార అంటే మీకు అర్థం తెలుస్తుంది కదా మనకి, తెలుస్తోందండి. హస్వల్కార అంటే తెలియట్లేదా, అనునాసికల్కార తెలియట్లేదా, తెలియట్లేదా దీర్ఘల్కార అనుకోండి, దీర్ఘల్కార నాస్తి అంటాం అది లేదు కదా సంస్కృత భాష లేదు కదా, దీర్ఘాలుకార అంటాం దానికి ఏముంది అవునండి గురువు గారు. అలాగే స్వరహాలుకార అంటాం వచ్చాయి కదా స్వరల్కార అంటాం, స్వరల్కార స్వరల్కార ఇప్పుడు నా ప్రశ్న ఉండిపోయింది మీకు. అలాగే మూడు రకాలు చెప్తున్నారు, హ్రస్వర్గ హ్రస్వకారం వచ్చిన ఉదాహరణ చెప్పారు, ఏకారం ఉన్న ఉదాహరణ చెప్తున్నారు, ఓకారం ఉన్న చెప్తున్నారు, వృద్ధికి వచ్చిన కల్లా చెప్పలేకపోతున్నారు మీరు, అది నా బాధ. వృద్ధికి వచ్చిన కల్లా పక్కన ఏకారము ఐకారము ఓకారం అవకారాల పరంగా ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నారు, మరి ఆకారానికి కూడా వృద్ధని పేరు అంటే మరి ఉదాహరణ చెప్పద్దు. భ్రమర్ గారు బాగా చెప్పారు అంటే ఈ సూత్రం చేత కాదు అన్నారు, ఓకే ఇట్స్ ఓకే, ఏదో సూత్రం చేసి ఉదాహరణ ఇవ్వాలదా అంటే వృద్ధి అంటే ఆకారం వచ్చి ఉదాహరణ చెప్పాలి కదా, చెప్పాలండి ఆలోచిస్తున్నానండి గురువు. మిగతా చెప్పేయచ్చు మీరు ఒక్కరు ఆలోచిస్తూ ఉండండి, మిగతా చెప్పేమనండి మీరు ఎలా ఆలోచిస్తూనే ఉండండి మిగతా. నేను అందుకంటానండి వాళ్ళని అప్పుడు. సుబ్బలక్ష్మి గారు చెప్పండి అమ్మా, ఇవి లేదా దట్టి నిమ్మగడ్డ చెప్పండి అమ్మా, వృద్ధికి ఆకారానికి వచ్చిన ఉదాహరణ చెప్పండి. అనంతకృష్ణ చెప్పేస్తారు, అనంతకృష్ణ గారు డ్రైవర్ ఆయన వెట్టవరులా డ్రైవరులా, ఆయన హాయిగా వెనకాల సీట్ లో కూర్చుంటారండి, ఆయన ఏం డ్రైవ్ చేస్తారు, డ్రైవర్ కాదు వెట్టువరే వెట్టే డ్రైవ్ ఉంటది ఆయనలో ఉంటుంది డ్రైగా ఉండరు ఆయన వెట్టే, ఇప్పుడు తడుస్తూ ఉంటారు భాషలో. అంటే మీకు చాలా ఉన్నాయనుకుందామని చెప్పాలంటే రుణ రుణ విన్నారండి,
రుణ అనే శబ్దం పరంగా ఉంటే ఐడియా ఉందా? రూపం ఏమవుతుంది చెప్పండి, రుణ ప్లస్ రుణ రుణార్ణం అంటే ఆకారం గురుకారం పరంగా ఉంటే ఆకారం వచ్చి అపరా ఇచ్చింది రుణార్ణం అంటే అదొకటే కాదు అక్కడ చాలా ఇస్తారు. కంబలారణం వసన రుణ వసనారణం ప్రారుణం ప్రారణం ప్రవత్సర కంబల వసనారణ దశానం రుణే చెప్పారండి గురువు గారు. మీ దగ్గరే నేర్చుకున్నావు ఇది, వెంటనే గుర్తు రాలేదు. రాలేదు, వెంటనే గుర్తొస్తే నేను ఇప్పుడు చెప్పండి అమ్మా. ప్రవత్సర కంబల వసనారణ దశానం రుణే అంటే ప్రారుణ ప్రారణం వత్సతర రుణం వత్సతరారణం కంబల రుణం కంబలారణం వసన రుణ వసనారణం దశన దశారుణ దశారణ దేశవాచక పదం అంటాడు. పది అప్పులతో పుట్టింది పంజాబ్ లాగా. భారతదేశం అంతా అప్పులు డౌన్ అప్పులే కదా ఎక్కువ, అంటే అప్పులు డౌన్స్ కూడా ఉన్నాయి. అప్పులు అంటే తెలుగు అప్పులు కాదు, అదే అప్పులు కాదు అప్స. ఒకప్పుడు చాలా భారతదేశం ఉన్నతంగా ఉన్నాం కదా, మంచి అప్పు, తర్వాత మనం డౌన్ ఫాల్ చూస్తున్నాం. రుణారణ ఇవన్నీ విన్నారా మీరు? మీరే ఈ సూత్రం చెప్పారండి, చెప్పేది గుర్తుండాలమ్మా మనకి. ఎక్కడైతే మనకి భ్రాంతి అక్కడే అడుగుతారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇవన్నీ ఎవరో చెప్పేస్తారు. అకారంగా ఆకారం పరంగా ఉదాహరణ మరి ఇవ్వద్దు, అక్కడ ఇవ్వరు మీరు చెప్పినట్టుగా. అంటే వేరే సూత్రం తీసుకోవాలి, ఇక్కడ ఇవ్వకపోతే వృద్ధిరేచ్యలో ఒకవేళ ఏచ్యుల పరంగా ఉంటే వృద్ధి రాదు ఎలాగైనా. ఆకారం రావాలంటే రుకారమే మీకు బేసిక్ ఆలోచించాల్సింది ఏమిటంటే, వృద్ధి ఆకారం రావాలంటే రుకారం ఉంటేనే వస్తుంది. రుకార స్థానంలో మనకి అకారము ఆకారం ఒక్క అకారంకి రుకారంగానే లుకారంగానే ఉంటేనే ఆకారం వచ్చి రపరంగానే లపరంగానే అవుతాయి. అది బేసిక్ గా మీ దృష్టిలో ఉండాలి. గుణమైనా అంతే, గుణంకి అకార హ్రస్వకారం రావాలంటే పక్కన రుకార లుకారాలు ఉంటేనే అదేపోతే అకారం వస్తుంది కదా. ఇకారం ఉంటే ఏకారమే కదా, అకారం ఇకారం పరంగా ఉంటే ఏకారమే వస్తుంది అంతే. అకారం గుకారం పరంగా మనకేమిటి, అకారంకి మిగతా మిగిలినటువంటి రుకారులుకారుల పరంగా ఉంటేనే అకారం వచ్చి రపరమో లపరమే వస్తుంది. జత ఈ గుణానికి అకారం వచ్చి హ్రస్వకర అత్తు రావాలంటే రుకారులుకారాలు పరంగా ఉండాలి, అంటే రుకారంతగా లుకారంతో స్టార్ట్ అయ్యే పదాలే ఉండాలి. ఇక్కడ కూడా అంతే. అర్థమైందండి? అర్థమైందండి. రుణాన్నం అంటే రుణము తీర్చడం కోసం రుణం తీసుకోవడం అన్నది మీరు చెప్పిన పాయింట్ అప్పుడు గుర్తుందండి. మీరు వెంటనే అడిగిన వెంటనే చెప్పలేకపోయాను. పర్వాలేదు, అంటే మీకే రుణం మీద రుణం తీర్చడాలి అవన్నీ మీకు అలవాట్లు ఉండవు కదా. ఉండదండి, కార్డు కూడా ఇవి వాడనండి, నాకు తెలియదు, అసలు తెలియదు డబ్బులతో సంబంధం లేదు. ఇప్పుడు గుణానికి మనం ఏదో వసంత ఋతువు గుర్తుంచుకున్న వసంత ఋతువు గ్రీష్మత్వు సప్తర్షి సప్తర్షయ రాజర్షి మహర్షి దేవర్షి ఇవన్నీతో పాటుగా ఉత్తమరణ అని ఉదాహరణ ఒకటండి అనంత గారు. ఉత్తమ రుణ ఉత్తమరుణుడు అంటే అప్పిచ్చేవాడిని ఉత్తమరుణుడు అంటారు, పుచ్చుకున్న అధమరుణుడు అంటారు. ఉత్తమ రుణ ఉత్తమరణ అర్థమైందండి. ఉత్తమ రుణ రెండు పదాలు ఉన్నాయండి. అంటే ఉత్తమమైన రుణం అంటే ఉత్తమం రుణం యస్మాత్ లేదా యశ సహా అని చెప్పాను కానీ బోరిలో ఉత్తమ రుణ రెండు పదాలు ఉంటే ఉత్తమ రుణ అంటే అప్పు ఇచ్చేవట. అధమ రుణ ఉంటే అధమ అంటే పుచ్చుకునేవాడు అనమాట అధమరుణుడు. ఏదైనా మనకి అర్థాల సంగతి తర్వాత ఉత్తమ రుణ ఉత్తమరుణ అధమ రుణ అధమరుణ అర్థమైంది కదండి. సూత్రం కాదండి, ఆద్గుణ సూత్రంగా ఉంది ఇవన్నీ. ఆద్గుణకి సప్తర్షయ ఒకటే కాదు, ఇవన్నీను దేవర్షి రాజర్షి వసంతత్తు గ్రీష్మర్తు వర్షర్తు
అకారం గురుకారం పరంగా ఉంటే అకారం వచ్చే రక్తం కదా గుణానికి ఉదాహరణ. అలాంటి ఉదాహరణ సిమిలర్ అధమన్న ఉత్తమన్న అని అందమైన పదాలు చెప్పారు. అన్ని గుణానికే ఎగ్జాంపుల్స్ అంటే రుకారంగా అరు రావడానికి అయిందా. చెప్ప మీరు అడగండి అమ్మ, మంచి విషయం చెప్తున్నారు భ్రమర గారు. మిగతా విషయాలు అలా అడుగుతూ ఉంటేనే నడుస్తుంది. ఇది ఇది సూత్రము వార్తికం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వార్తికం అండి. అంటే వృద్ధి తెప్పిన తర్వాత వృద్ధి అంటే అవన్నీ వృద్ధి రచి అవన్నీ ఇస్తూ ఉంటాడు. అలాగే ఏదో ఉపసర్గ ధృతి ధాతవు అని రుకార ధాతు పరంగా అంటే వృద్ధి వస్తుంది అని ప్రారుషభియతి ప్రార్షభి ఇలాంటి ఇచ్చుకుంటూ వచ్చి వార్తకం కూడా ఇస్తారు. అంటే మనం ఏమి ఇచ్చారో లేదా వేరు వృద్ధి అని వెంటనే మనం రెండు రకాల ఉదాహరణ చెప్తున్నాం కదా. మనం మూడో ఉదాహరణ అంటే దీర్ఘాకారం వస్తుంది అని కూడా చెప్తున్నాం. చెప్పాలండి చెప్పాలండి. అడగండి అమ్మా అడగండి, మంచిగా టెస్ట్ చేస్తుండండి. గుణ సంజ్ఞ ఇంకా ఇటు గుణ సంజ్ఞ గురించి ఇప్పుడు గురువు గారు కూడా మనకు బాగా మనల్ని ఇంకా ప్రశ్నలు వేశారు ఆ దాంతో గుణ సంజ్ఞ దాని గురించి అడుగుతున్నప్పుడు. ఇప్పుడు సంయోగ సంజ్ఞ గురించి ఎవరైనా చెప్పండి. సంయోగ సంజ్ఞ ఇంతవరకు వృద్ధి సంజ్ఞ చూసుకున్నాం, గుణ సంజ్ఞ సంజ్ఞ ఇంకా అనక్కర్లేదు. సంయోగం అంటే అని చెప్పేశానండి. సంయోగం అంటే ఏమిటో చెప్పండి. సంయోగం అడుగుతున్నారు కదా, సంజ్ఞల గురించి అడుగుతున్నారు కదా. అవునండి, ఇది మనము అలా డిస్కషన్ లాంటిదండి. ఎవరైనా చెప్పచ్చండి, నేను పేరు పెట్టి అడగక్కర్లేదండి. ఎవరైనా అనంత్ గారు గాని, శర్మ గారు గాని, విజయశ్రీ గారు గాని. సూత్రం హలో నంతరా సంయోగ, అంటే రెండు హలో వ్యవధానం లేకుండా వెంట వెంటనే వస్తే అది సంయోగం. అంటే మూడు ఉంటే ఒప్పుకోరా, రెండింటి మధ్యన ఉండదు, ఎన్నిదా ఉండొచ్చు అంటే రెండు హల్లు అని చెప్పడం కంటే వ్యవధానం లేనటువంటి హల్లులు అన్నాడు. అనంతరాహ సంయోగ అంటే అర్థం ఏంటి, హలహ అనంతరాహ హలహ అని అంటే అనంతరం అంటే అంతరము లేనటువంటి హల్లులకు సంయోగం అని పేరు. హల్లులకి ఇంకో హల్లుతో సంయోగం అంతరం ఉందనుకోండి, ఇంకా అంతరం అనం కదా దాన్ని. అంచేత ఇంకా మనకి ఏమవుతుంది, ఇంప్లైడ్ అనమాట. అంటే అచ్చులతో వ్యవధానం లేనటువంటి హల్లులు అనమాట. దాంట్లో ఉండదు పదం హల్లులు అంతరం లేకుండా ఉంటే. అంటే ఉంటేది ఎంత ఉండాలి, హల్లులతో ఉండాలి. మూడు హల్లులు ఉన్నట్టే కదమ్మా, మూడు హల్లులు ఉండాలి. అంటే మధ్యలో ఏ అచ్చు ఉండకూడదు, హల్లుకి హల్లుకి మధ్యలో అచ్చులతో అనమాట. అచ్చులతో గ్యాప్ లేనటువంటి హల్లులకి అచ్చేత అచహ అనే పదం లేదు. కాకపోతే ఇంప్లైడే కదా, అంటే వ్యవధానం లేనటువంటి హల్లులు అంటే వ్యవధానం ఉంటే దేంతో ఉండాలి, అచ్చులతో ఉండాలి. అచ్చులతో ఉండాలి హల్లులు ఉంటే ఎన్ని ఉంటే అని ఉండవచ్చు. కార్స్యము అంటే రేఫ తకార సకార నకార ఐదు అక్షరాలు నాలుగు అక్షరాలు కూడా చెప్తూ ఉండేవాడు. పూర్వం రాయించేవాడు విశ్వక్సేనుడు కాష్ణేని చెప్పని రాయించేవారు. ఇవన్నీ కూడా కార్స్నయము అంటారు. కృష్ణ శబ్దం కృష్ణ అన్నప్పుడే తకార సకార నకారులు ఉంటే కార్స్నయము అంటే మళ్ళీ ఇంకో ఎకారం ఒకటి నాలుగు హల్లులు వరుసగా చెప్తూ ఉంటాం. చెప్పండి అమ్మా, బాగా అడిగారు. తర్వాత అండి అనునాసికం. అనునాసికం అంటే ఏమిటో చెప్పాలండి. అనునాసికం మీరు సరేండి, ఉదాహరణ కూడా అడిగితే బాగుంటుంది. సంయోగం అవునండి అవునండి బాగుంటుంది. నమస్కారం గారు, చాంద్ అంటే అందులో అది అనునాసికం అన్నే నాసిక ద్వారా చెప్పేదాని. నాసిక అంటే నాసికతో ఒక్కదాంతో చెప్తారా అండి ఏదైనా అక్షరం? ఇప్పుడు సూత్రం ఏంటి చెప్పండి దానికి.
మన్నని ఒకటి 8వ అధ్యాయంలో నుంచి చదివామండి. అలా కాదు, ఇప్పుడు ఉచ్చార్యమాణ ముఖము నాసిక రెండు కలిపి ఉచ్చారణ కలిపి చెప్పినది. అదండి అదండి, ముఖము నాసిక రెండు కలిపి ఉచ్చారణ చేసేదాన్ని అనునాసికము అంటారు. అలాగే సవర్ణం అంటే ఏంటి చెప్పండి. సవర్ణం ఆభ్యంతర ప్రయత్నము, స్థాన ప్రయత్నము, ఆభ్యంతర ప్రయత్నము రెండు సమానంగా కలిగిన వాటిని సవర్ణం అని అంటారండి. స్థాన ప్రయత్నం ఏమిటి? స్థానము ఆభ్యంతర ప్రయత్నము అని చెప్పండి. స్థానము ఆభ్యంతర ప్రయత్నము రెండు కలిసి ఉన్నదాన్ని ప్రయత్నము అనక్కలేదు. స్థానము ఆభ్యంతర ప్రయత్నము. నమస్కారం గురువు గారు. అదే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం ఆ సూత్రము. తుల్యాస్య ప్రయత్నం కాదు, చెప్తున్నారు మీరు ఆస్యమే తుల్యంగా ఉండాలా? తుల్యా అక్కడ ఆపండి. తుల్య ఆస్య ప్రయత్నం విడగొట్టద్దు. ఓ తుల్య ఆస్య ప్రయత్నం. ఓ ఆస్య ప్రయత్నాలు రెండు ఒక కలిపి ఆ రెండు తుల్యంగా ఉండాలంటే తుల్య ఆస్య ప్రయత్నం. తుల్యాస్య ప్రయత్నం కలిపది కాదు తొలి ఆస్య ప్రయత్నం అని. తుల్యాస్య ప్రయత్నం అని కాదు, తుల్య ఆస్య ప్రయత్నం. ఆస్య ప్రయత్నం అనేది విడదీయకూడదు. మహాపాపం. అవునండి గురువు గారు. ఇక్కడ ఇంకొక సూత్రము ఇప్పుడు శర్మగారు మీరే చెప్పండి మిమ్మల్ని అంటున్నా. నా నెక్స్ట్ ఇది నాన్ జలో అని ఉంది కదండి, అది కొద్దిగా ఏమిటవు కొంచెం డిస్కస్ చేసుకుందామా అండి. నాన్ జలో నకారం లేదు చచ్చాజ్ఞ చవర్గలోని పంచమాక్షరం. సూత్రం సంఖ్య చెప్పండి ప్లీజ్. 1:1:10 అండి. అంటే ఇది శర్మ గారు చెప్పండి. ఇప్పుడు విజయశ్రీ గారు అంటే ఎవరండి? ఎప్పటి నుంచి వస్తున్నారు క్లాస్ కి అంటే నాకు పరిచయం అయిందో నా ఐడియాలు. అదే లేదు వస్తున్నారు సుమారుగా. విజయశ్రీ గారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి గురువు గారు. నేను చెప్పినప్పుడు ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నాకు. ఎక్కడ ఉంటారు విజయశ్రీ గారు? ఎక్కడ ఉంటారు, ఏ ఊళ్ళో ఉంటారు? నమస్కారం అండి. నమస్తే. నేను ఒకసారి క్లాస్ జరుగుతున్నాయని నాకు తెలిసిందండి. అంటే ఇక్కడే పరిచయం పూర్వం సంస్కృతం చదివారా? ఎక్కడ ఇంటర్ లో గానీ సంస్కృత భారతి అలాగే చదివారా? కాదండి, అంతకుముందు మేడ్చల్ గోపాల్ గారి దగ్గర చదివానండి నేను. మేడ్చల్ గోపాల్ కృష్ణమూర్తి గారని ఆయన ఓరియంట్ కాలేజ్ ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయ్యారండి. విజయవాడలోనండి. అవునండి, ఓరియంటల్ కాలేజ్ అండి. అదే ఓరియంట్ కాలేజ్ ఇప్పుడు ఎప్పుడైతే సార్ మున్సిపల్ లో ఉండేది, మున్సిపాలిటీలో ఉండేది, మున్సిపల్ దాంట్లోనే ఉండేదండి. దాని ప్రిన్సిపల్ చేస్తారండి మేడ్చల్ గోపాల కృష్ణమూర్తి గారని.
ఆయన దగ్గర చదువుకున్నానండి. సిద్ధార్థ గోమ చదివారా? అవునండి కొంచెం చదివాను, అప్పుడైతే అర్థం కాదు ఇప్పుడు అర్థం అవుతుందండి మీ పాఠాలన్నీ వింటుంటాను. విజయశ్రీ గారికి మంచి ఆసక్తి ఉందండి, ఆవిడ బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే పాపం ఆవిడకి నెట్ కనెక్షన్ బాగుండదండి. ఆసక్తి కాదు శక్తి కూడా ఉంది మీ అందరికి. రెండును రెండు ఆసక్తి కాదు. బాగుందమ్మా బాగుందండి. ఇచ్చారండి ఉదాహరణ, హస్తంలో దండం ఉండేవాడు దండహస్తగా దదీశీతం. ఇది ఉదాహరణ చెప్పే ముందండి అన్నపూర్ణి గారు అసలు సూత్రం ఏమిటో అన్నది. తుల్య స్థానం ప్రయత్నం కూడా అపి అంజలౌ మితః సవర్ణ సంజ్ఞకౌ న స్యాతాం. అక్కడ సవర్ణ సంజ్ఞకు లేకుండా దేనికి దేనికి లేకుండా ఎక్కడ రాదు. అచ్చు హలంతంలో నేను చెప్పేది అండి. చెప్పండి చెప్పండి. నాజలో సూత్రమే కదండి మీరు అడిగేది. అవునండి అవునండి. ఇప్పుడు స్థానము ఆభ్యంతర ప్రయత్నము రెండు సమానంగా ఉంటే అప్పుడు ఏమన్నది మనం సవర్ణం అని చెప్తాం. అలా చెప్పినప్పుడు అక విసర్జ జ్ఞానం కంఠ ఇచ్చుశానం తాళు రుద్రతానం ముష అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అకారము అకారము రెండింటి కూడా స్థానము ఆభ్యంతర ప్రయత్నం ఒకే రకంగా ఉంటుందండి. అప్పుడు ఏంటంటే ఆ రకంగాను ఒక అచ్చులు హల్లులు కూడాను స్థాన ప్రయత్నము సారీ స్థానమును ఆభ్యంతరము రెండు ఒకటే అయ్యేసరికి ఏమవుతుందంటేను అవి సవర్ణ సవర్ణ రావాల్సి వస్తుంది అనమాట. అందుకు ఏం చేశారంటే వెంటనే ఈ సూత్రాన్ని చెప్పారు. ఎప్పుడైతే హల్లులకు మాత్రం ఈ సవర్ణ సవంగి ఉండదు. నా హలో అచ్చులకి హల్లులు సవర్ణం కావు అని చెప్పారు అనమాట. సుబ్బలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు చూసే చెప్తున్నారు బాగా చెప్తున్నారండి. మరి అభినందించాలి మీలాంటి వాళ్ళు. మరి నేను వెళ్ళేవాళ్ళేనండి, గురువులు దయండి. కూడా ఎప్పుడో చదువుకున్నారు 50 ఏళ్ళ కింద, ఇవాడు కొత్తగా నిన్న మొన్న నేర్చుకోవడం కాదు. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నానండి. నేను ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కొంచెం కష్టపడ్డాను కానీ అప్పుడు రాలేదండి. ఇప్పుడు కొంచెం అర్థమయ్యి కొంచెం వస్తుంది. ఆ ప్రయత్నం వదలకుండా అలా చేస్తాను. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా అంచేత వస్తుంది అది కూడా మీతో పాటు. అప్పుడు రాలేదండి, చాలా కష్టపడ్డాను మీకు తెలియడానికి. ఈ నాజ్యలో సూత్రం అర్థం అవడానికి మా గురువు గారిని కనీసం 25 ప్రశ్నలు ఆయన అడిగానండి. నేను ఆయన అలా అడగంగా అప్పుడు ఆయన కూడా విసుక్కోకుండా సమాధానం చెప్పేవారండి. తెలుసు వీళ్ళందరిలో మీరు చక్కగా ప్రశ్నిస్తే ఇక్కడే తయారవుతుంది మంచి గ్రూప్. వీళ్ళందరూ తక్కువ వాళ్ళు కాదు. అనంత్ గారు, శర్మ గారు, క్లాస్మేట్ ఆవిడ గురించి మీకే తెలుసు. నాకంటే సుబ్బలక్ష్మి గారు వెళ్ళి మాట్లాడింపు చేస్తే అద్భుతమైన విషయం ఇక్కడే వస్తుందమ్మా. ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకుంటారు. హిందీ టీచర్ చెప్పండి, చెప్పండి అమ్మా. బాగుంది, బాగా చెప్తున్నా, చెప్పండి. నాజ్యాల సూత్రం చెప్పండి. ఇప్పుడు ఏదో అన్నారు కదా అచ్చలికి హల్లికి సవర్ణ సంఘ సూత్రం చేసి తుల్య ఆశ ప్రయత్నం వస్తుంటే కంట ఇచ్చుశానం తాలు రుద్రశానం మూర్ధ ఇలా ఉంది కదండి. ఇక్కడ ఏంటంటే అకారము కవర్గ హకారము ఇవన్నీ కూడాను వాడి యొక్క స్థానము ఆభ్యంతర ప్రయత్నము రెండు కూడా ఒకే దగ్గర నుంచి వస్తుంటాయి. అలాగే ఇకారానికి ఇచ్చేశానాం తాలు ఇకారము చవర్గ తర్వాత తాళవర్ణ ఉన్న వాటికి కూడా స్థాన ప్రయత్నం ఒకటే ఉంటుంది. సారీ స్థానము ఆభ్యంతర ప్రయత్నము ఒకటే అయినసరికి ఏంటంటేను ఇవి సవర్ణాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ సూత్రాన్ని పాణిని గారు చెప్పారు. నా జలం అచ్చులు హల్లులు కూడాను స్థాన సారీ సవర్ణాలు అయినప్పటికి కూడాను స్థానము ఆభ్యంతరము ఒకటే ఆభ్యంతర ప్రయత్నము ఒకటే అయినప్పటికీ వాటికి సవర్ణ సంజ్ఞ ఉండదు. నా అచ్ అలౌ అనక అచ్చులు హల్లులు నా సవర్ణ ఇవి ఎప్పుడు కూడా
సవర్ణ సౌజ్ఞని పొందవు అని చెప్పారండి. సవర్ణ కాకుండా నా సవర్ణవు అని అండి. సవర్ణం అండి, కరెక్ట్. ద్విభజన్ చెప్పాలి కదా. నా అజ్జలం అన్నారు కాకుండా నా ఆజ్జలం అని చెప్పాలమ్మా. అచ్చులకి హల్లకి సవర్ణ సంఘం ఉండదు. మీరు చెప్పిన మొట్టమొదటి వాక్యం స్టేట్మెంట్ బాగుంది. రెండో వాక్యం ఏంటంటే ఆకారానికి హకారానికి కూడా సవర్ణ సంఘం ఉండదు అని చెప్పడంలో మంచి పాయింట్ ఉందన్నమాట. అది ఎప్పుడో ఉన్నప్పుడు చెప్తాను. నా ఆజ్జలం అని విర్తిస్తామండి, నా అజ్జలం కాదు. చూడండి బహుమతిలో చూస్తే రెండు ఆకార ప్రశ్లేషలు పెడతారు. రెండు ఆకార ప్రశ్లేషలు ఉంటాయి రెండు. అవునండి, ఆజ్జలం అని. ఆజ్జలం అంటే మరి ఏమొస్తుంది? ఆ ప్లస్ అచ్చు ఆచు అన్నమాట. ఆచ్యులకి హల్లుకి సవర్ణ సంఘం ఉండదంటే అచ్చులకి హల్లుకి సవర్ణ సంఘం ఉండదు, ఆకారానికి హకారానికి కూడా సవర్ణ సంఘం ఉండదు. స్టిల్ ఆ సూత్రం ఉన్నా కూడా ఈకారంకి షకారంకి సవర్ణ సంఘం ఉంటుందమ్మా. ఈ నాచల సూత్రం ఉన్నా కూడా షకారంకి అంచేతే అంటాడు దధీచస్య షష్ఠం సాంద్రం. అంటే ఈకారం లుకారానికి సకారానికి సవర్ణ స్టిల్ ఉంటుంది. అంటే ఆ సూత్రం సరే అండి, విశేషం ఎప్పుడు ఒప్పుకున్నప్పుడు చెప్తాను. స్థూలంగా బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారు. కొంచెం అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అమ్మా. మీరు కూడా చూసి మళ్ళీ చెప్తాను సార్. వెరీ గుడ్ అమ్మా. చెప్పారు కదా షకారానికి దది అని చెప్పారు కదా, వాటికి కూడా చెప్పగలను. ఉన్నారు ఆవిడ అండి, ఆవిడ బాకీ ఉన్నారు, మళ్ళీ చెప్తారండి. రాదని చెప్తాను కదా, అక్కడ వాటికి సవర్ణ సౌజ్ఞ ఉందంటే ఎలా ఉందో చెప్తానండి అంటున్నాను అంతే. ఇంకేం అసలు ఈ అచ్చలికి హల్లు సవర్ణ సంఘం ఎందుకు వచ్చిందో ఒకసారి బేసిక్ గా ఆలోచించండి అమ్మా. పెద్ద ప్రమాదం ఏమొచ్చిందంటే అచ్చులతో పాటుగా దేని చెప్పేశారు వాడు, ఈ స్వరములకును ఊష్మలకు శషసహారకే ఒకటే ఆభ్యంతర ప్రయత్నం చెప్పేశాడు. బాహ్య ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం చెప్పేశాడు. అది పెద్ద ప్రమాదం. పృష్ట ఈషత్ స్పృష్ట వివృత వివృత సమృత భేద దాంట్లో మొట్టమొదటి స్పృష్టం ప్రయత్నం స్పర్శానం, ఈష స్పృష్టం అంతఃస్థానం, వివృతం ఊష్మణం స్వరాణం చ అని కల్పేశారండి. అది పెద్ద ప్రమాదం. స్వరాలకి ఆపేస్తే పర్వాలేదు, ఊష్మణం స్వరాణాంచ ఊష్మలకు కూడా కల్పేశాడు. సిద్ధాంత కౌముదీకర్త విడతీశాడు ఈ ప్రయత్నాలు ఆభ్యంతర ప్రయత్నం. ఐదు చెప్పేస్తున్నాడు, స్పృష్ట ఈషత్ పృష్ట ఈష వివృత ఈషద్ వివృత అని కూడా చెప్పుకున్నాడు. అవును, ఐదు రకాలు చెప్పారండి. ఏదైనా భ్రమర గారు ఆవిడ చక్కగా చూసి మళ్ళీ చెప్తారమ్మా, అప్పుడు ఛాన్స్ ఇవ్వండి ఆవిడ చక్కగాను. చెప్తారండి, అలా కాదు విజయశ్రీ గారు, ఇది మనది గ్రూప్ డిస్కషన్, ఇలాగ మనం మాట్లాడుకున్నామంటే మనకు గురువు గారి గైడెన్స్ కూడా ఉంటేనే మనం చక్కగా నేర్చుకోవచ్చండి. చాలా సంతోషంగా ఉందండి మీ అందరు. నేను ఇది వరకే చెప్పాను, మీరు అప్పుడు ఉన్నారో లేదో గ్రూప్ లో, ఈ సంస్కృతం ఈ క్లాస్ లో చేరిన తర్వాత మనం ఎక్కడెక్కడి వాళ్ళమో చక్కగా కలిసామండి. ఇప్పుడు నేను చూడండి అమెరికాలో కూర్చున్నాను, మీరు విజయవాడలో, గురువు గారు హైదరాబాద్ లో, శర్మ గారు, డాక్టర్ గారు మరి విశాఖపట్నంలో, మన అందరం ఉంటారా? అనంత్ గారిని విశాఖపట్నం అనుకున్నా, అనంత్ గారు హైదరాబాద్ అని ఉంటారు కదా. తెలుసండి ఆయన మా ఇంటికి ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నట్టు ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి. అంటే టెంపరీగా వచ్చున్నారు. ఇప్పుడు అనంత కృష్ణ గారు కార్ లో కూర్చున్నారు. ఇలా అందరం ఇంట్లో కూర్చున్న వాళ్ళం, దూర దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళం, ఇంకా బయట ఉన్న వాళ్ళం అందరూ కూడాను ఇలా చక్కగా మాట్లాడుకోవడం, నేర్చుకోవడం, కలిసి చదువుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అవునండి, హైదరాబాద్ వచ్చారంటే వీళ్ళందరినీ కలవాలి అని దృష్టి, కలిసినా కలవకపోయినా ఆ దృష్టి ఉండాలి. మన వాళ్ళు హైదరాబాద్ లో అలా ఉన్నారు. అనంత్ గారు మిమ్మల్ని కలుస్తారండి? ఓ అయ్యో, వస్తారు. రాజన్ గారితో కలిసి
మిమ్మల్ని కలవడానికి వస్తానని చెప్పి అన్నారు డాక్టర్ గారు. అంటే మరి రాజన్ గారు అనుసంధానకర్త అనమాట మిమ్మల్ని కలవడానికి. రాజన్ గారు పూర్వం రోజు రాని రోజు ఉండేవి కదమ్మా, నన్ను చాలా పోషించింది పెంచింది ఆయనే. మందు ఏమిటి అవి పళ్ళు పట్టుకొచ్చి చాలా ఇదిగా రుణం ఉన్నాం అంత రైట్ అమ్మా. కానీ తర్వాత ప్రగృహ్య సంజ్ఞ ప్రగృహ్యం గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ఇంకా అంటే ఈదు అది సూత్రం మొత్తం మీకు మూడు రకాలుగా వస్తుందండి. ఇది ఎవరైనా చెప్పండి, తర్వాత నేను చెప్తాను. చెప్పండి చెప్పండి విజయశ్రీ గారు మీరు చెప్పండి. అసలు మీకు నెట్ కనెక్షన్ ఈ రోజు బాగుంది, మీరు చక్కగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. బ్రేక్ అయిందండి విజయశ్రీ గారు, బ్రేక్ అయిందండి. కే అంటే ఏంటంటే లోపల అదే బయట దోమలు ఉన్నాయని కొంచెం లోపలికి వచ్చాను. కే అంటే గురువు గారు అంటున్నారు. కే అంటే కూరాళ్ళ అండి, మా అమ్మగారు అంటే పేరు, మా అత్తగారు పేరు వందవాసి. ఏది ఇంటి పేరు ఏంటి మీ అత్తగారిది? వందవాసి అండి. అదే కే బ్రేక్ అయింది అంటున్నారు. కే బ్రేక్ అయ్యి వీక్ వచ్చారు కదా. అవునండి బాగుంది. చెప్పండి అమ్మా ఇది ఉదయం ద్వివచనం చెప్తున్నారు. అవునండి ప్రగృహ్యం అంటే ఏంటండి చెప్తున్నానండి. చెప్పండి అమ్మా. ఇకారాంత ఉకారాంత ద్వివచనాలకి ప్రగృహ్యం అని ఒక పేరండి. ఇకారాంతం అనేశారా? ఇదుదేదంతం కాదు కదమ్మా. ఇదుదే చెప్తున్నారండి. ఒకటి సాక్షాత్ ప్రకృతి భావం అని, మృతద్వార ప్రకృతి భావం అని, ప్రగృహ్య ద్వార మృత భావం అని చెప్తున్నారండి. సాక్షాత్ ప్రకృతి భావం అంటే నవనని పదాంతంలో ఉన్న అకార ఆకార ఇకార ఈకార ఉకార ఊకార రుకార లుకార వీటికి రుకారం గాని వస్తే వికల్పంగా ప్రకృతి భావం వస్తుందని చెప్తున్నారండి. అది సరే ప్రకృతి భావం వస్తుంది. సార్ మీరు ప్రథమ అడిగారు, నేను ప్రకృతి భావం చెప్తున్నానండి. నేను ప్రకృతి భావం చెప్పాను, సారీ అండి. ప్రగృహ్యం చెప్తాను. ప్రగృహ్యం సారీ చెప్పక్కలే, మేము అందరం పేషెంట్స్. అందరికి పేషెంట్స్ ఎక్కువ, మీ అందరం డాక్టర్ గారు తప్ప మీ అందరం పేషెంట్స్. అందరికంటే ఎక్కువ పేషెంట్స్ డాక్టర్ గారికి ఉందండి ఇక్కడ. చెప్తాను అసలు డాక్టర్ ని పేషెంట్ అన్నాను, ఎందుకంటే పేషెంట్స్ ఎవరికి ఉంటుందమ్మా? 100 మందిని చూస్తూ ఉంటారు ఒక్కో 5 దివసాలు 15 వేసి. ఈకారాంత ఊకారాంత ఏకారాంత ద్వివచనాలకి ప్రగృహ్యం అనే సౌమ్యం ఉంటుంది. ఊకారాంత ఏకారాంత ద్వివచనానికి ప్రగృహ్యం అని పేరండి. ఇప్పుడు భాను ప్లస్ ఇమో ఉంది అనుకోండి, అది ఎప్పుడు అన్నమాట, దానికి ప్రగృహ్య సౌమ్యం వస్తుంది. అందువల్ల అక్కడ సంధి రాకుండా ప్రగృహ్య సౌమ్యం వచ్చడం వల్ల అక్కడ సంధి రాకుండా మీకు ప్రతిజ్ఞ భావం ఉండిపోతుంది. అంచేత ఎప్పుడు కూడా ఆ ప్లస్ ఏ ఇలా చెప్పద్దు, రుక్మాల సంబంధాలు చెప్తూ ఉంటారు. ఆ ప్లస్ అన్ని చోట్ల రాదు కదమ్మా, దీర్ఘ సంధి అంటే ఆ ప్లస్ ఈక్వేషన్స్ అన్ని కుదరవు. ఇప్పుడు చూడండి ఊకారంకేమో ఊకారం పరంగా ఉంటుంటే మరి ఏమొచ్చింది ఒకవేళ ఆ దీర్ఘ సంధి రాకుండానే ఉంటుంది కదా. భావన ప్లస్ ఉదయో ఏదో ఉందనుకోండి, మరి వస్తుందా అక్కడ? ప్రకృతి సంఘం ఏంటంటే ప్రకృతి భావమే కదా, సంధి రాదు కదా. బాగా చెప్పాలమ్మా. అంతే తప్ప మనం జనరలైజ్ చేసి ఉకారం ఉకారం పరంగా దీర్ఘ సంధి వచ్చేస్తుంది, ఊకారంకి పరంగా ఉంటే యనాదేశం వస్తుంది, ఇవన్నీ తప్పులు. ఇవన్నీ దృష్టి పెట్టు చెప్పాలి కదా. బాగుంది చెప్పండి అమ్మా.
ఈకారాంతం ఊకారాంతం ఏకారాంత ద్విచనానికి ప్రగృహ్యం అని పేరండి. కాబట్టి ఏంటంటే ఆ వాటికి బాను ప్లస్ బాను ఇమో ఉందనుకోండి, బాను అనేది ఏమన్నాని ప్రగృహ్య సంగ కలిగింది కాబట్టి ప్రకృతి భావం వస్తుంది అని చెప్తారండి. ఏం రాదు, ఏమి రాదు, సంధి రాదండి, ఇక్కడ సంధి రాదు, ప్రకృతి భావం వచ్చేస్తుంది. ఏ సంధి రాదు అంటే బాను ప్లస్ ఇమో ఉందను, బాను ఇమో ఉందనుకోండి ఊకారానికి ఆ ఇక్కడ ఇదే వస్తుందండి. ఎనాదేశం రావాలండి, ఎనాదేశం రావాల్సి వస్తుంది బాధించే ఆగిపోయి ఎనాదేశం రాకుండా ఆ స్థానంలో కూడా ప్రకృతి భావం వస్తుంది, అంటే సంధి జరగకుండా అలాగే ఉంటుంది. భాను ప్లస్ రక్తిమో ఉందనుకోండి, రక్తమోని అది కూడా అప్పుడు దీర్ఘ సంధి రాదు అనమాట, అంతే కదా. దేనికైనా రాదు, ఎందుకంటే భావన అనేది అది ఈకారాంత సారీ ఊకారాంత ద్వివచనం కాబట్టి దానికి ప్రగృహ సౌమ్యం ఉంది కాబట్టి అక్కడ సంధి అనేది అది రాదు, ప్రకృతి భావం వస్తుంది. అమెండ్మెంట్ చెప్తానమ్మా, మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈకారాంత ద్వివచనం అనేటువంటి మాట తప్పమ్మా, ఏమన్నా ద్వివచనాంతము అన్నారు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఊకారం ఊకారం ఉన్నటువంటి ద్వివచనాంతము, ఊకార ద్వివచనాంతము అన్నాడు. ద్వివచనం అనే దేవి పేరు ప్రాతిపదికకి ద్వివచనం. ఇప్పుడు రామశబ్దం ద్వివచనం చెప్పంటే రామో అందని చెప్పడం తప్పమ్మా, రామో ద్వివచనాంతము అనాలి, ఏమనాలి, ద్వివచనాంతము అనాలండి. ద్వివచనం అని వేట్ల పేరు ప్రచయాలకి పేరు, అర్థమైందండి. అన్నప్పుడు అవు అనే ప్రత్యంగా ద్వివచనం అని పేరు, రామ అనే ఇప్పుడు చెప్పినప్పుడు ద్వివచనాంతము అని చెప్పాలి మేము. అలాగే బహువచనాంతము, రామ అంటే బహువచనాంతము అంటే ప్రచయాలకి ఏకవచనము ద్వివచనము బహువచనం అని పేరు కనుక, రామ అంటే ఏకవచనము అని కాదు, రామ శబ్దానికి ఏకవచనాంతము. అలాగే మనం చెప్పాలంటే కదమ్మా, ప్రచయాలకి ఆ పేర్లనే గమనించాలి మనం, అంతే రైట్. అంటే పదాలను మనం సుబంతాలు అంటాం. ఆ బాగుంది, సుబంతాలు అనండి పదాలని, వద్దండి సుబంతాలు అనక్కలే పదాలని, మీరు భ్రాంతి పడుతున్నారు, సగమే చెప్పారు మీరు. సుబంతాలనే పదం అంటారు, కూడా పదం అని అంటారు, అది ఏమిటి అయి కాదు, తింగంతాలని కూడా అనడం ఏంటి, దానికి ఏదో రిజర్వేషన్ కేటగిరీలో వచ్చినట్టుగా సుబంతాలు తింగంతాలను కూడా, రెండు కూడా వద్దు, రెండిట్లు నేను దానికి ఈక్వల్ రెండింతా తింగంత అంతే తప్ప, సుగం తింగంతాలని కూడా అంటారు అంటే నాకు కూడా నువ్వు కూడా రాన్నట్టుగా, రైట్ అమ్మా బాగు అండి. భ్రమరు గారు ఆవిడ మన పేరేంటి, విజయశ్రీ గారా, విజయశ్రీ చెప్తారమ్మా అలాగా, మీరు అలాగే మాట్లాడింపు చేయాలి, నేను లేనప్పుడు తప్పకుండా గురువు గారు. తర్వాత ఇది తర్వాత వచ్చి ప్రగృహ స్వామి ఉందండి, ఇంకా ప్రగృహాలు చూపించండి అమ్మా, ఇంకా ఉన్నాయి కదా భ్రమరు గారు, మకారాంతానికి కూడా ప్రగృహ్యం అనే సౌమ్యం ఉన్నది అండి. మకారాంతానికబ్దంలో ఉన్న మకారం ఏదైతే ఉందో మకారం కాదమ్మా, మకారం తర్వాత ఉన్న ఈకారానికి ప్రకృతి సౌమ్యం కూడా, ఏకారం తప్పించి అవునండి. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు, అధ శబ్దంలో ఉండేటువంటి అమి ఈసహ అని ఉంది అనుకోండి, ఆ అమ్మి అన్నది అక్కడ ఈకారం ఉంది కాబట్టి, మకారానికి ఈకారం ఉంది కాబట్టి అక్కడ అది ప్రగృహ సౌమ్యం కలిగింది అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం వచ్చి సంధి జరగదండి. అవును, పౌరసూత్రం ఈకారం పౌరసూత్రం చేస్తే ప్రకృతి సౌమ్యం ఉందిగా, ఇక్కడ ఎందుకు ఈ సూత్రం ఎందుకు, ఇక్కడ అధ శబ్దంలో చెప్పారు కదా, అధ సోమాత్రం గురు శబ్దం, గురువు తీసుకున్నా భాను తీసుకున్నా విష్ణువు తీసుకున్నా ఏం తీసుకున్నా ఊకారం కదా కావాల్సిన చివరి ఉండదు, ఈకారం కానీ ఊకారం కానీ కదా చివరి ఉండదు కాదండి, దానికి ఇది ద్వివచనం ప్రగృహ్యం అనే సోమాత్రం. ఇంకొక సూత్రం ఉంది కదండి, ఆ సూత్రం ప్రకారం అధ శబ్దంలోని ఏదైతే మకారాంతం అయ్యి దానికి ఈకారం మకారానికి ఈకారం ఉంటుందో దానికి ప్రగృహ సౌమ్యం కాదమ్మా, ఈకారంతో ఉండాలి తప్ప, మకారం తర్వాత ఉంటేనే కకారం తర్వాత నకారం తర్వాత ఉంటేమి షకారం తర్వాత ఉంటే ఏమిటి తేడా ఏమిటి,
అంటే ఇక్కడ అదసో మాత అది కదా, అదసో మాతని ఇచ్చారు కదండి, అవసరం ఏంటమ్మా మకారము అని చెప్పారు కదా. అది కాదమ్మా, పౌర సూత్రం చేస్తే ఈకారం వచ్చేస్తుంది కదా అన్నారు కదా, మరి ఈ సూత్రం యొక్క స్పెషాలిటీ ఏమిటి, దీని యూనిక్నెస్ ఏమిటి? అక్కడ చెప్పామండి, అక్కడ ఇకారాంతం ఉకారాంతం ఏకారాంత ద్వివచనాలు చెప్పాం, ఇక్కడ అధ శబ్దంలో ఉన్న చెప్తున్నామండి. అధ శబ్దంలో మాత్రమే ఏ శబ్దం అయితే మీకు ఎందుకమ్మా, అక్కడ ద్వివచనం అన్నాం కదండి. ఇప్పుడు అసో అమో ఉందనుకోండి, అమో ద్వివచనమేగా ఉకారాంతమేగా. అమో అమో అది ప్రథమ బహువచనం కదండి. అమో ద్వివచనం ఏమేనమ్మా, అమీ బహువచనం అండి, పొరపాటు చెప్తాను అమి. అప్పుడు ఈ సూత్రం యొక్క ఎగ్జిస్టెన్స్ ఏమిటి చెప్పండి. ఏంటండి ఈ సూత్రం యొక్క ప్రత్యేకత ఏమిటమ్మా, పూర్వ సూత్రం చేతనే చెప్పచ్చు కదా, ఇక్కడ ఎందుకు చెప్పడం ఈ సూత్రం? వివచనం కాకపోయినా చెప్పాలండి, అక్కడ ఆ సూత్రం వివచనం అవ్వాలి, వివచనం అనే విషయం డ్రాప్ అయిపోతుంది, వివచనం అనేటువంటి మాట తీసేస్తాం ఇక్కడ. అది అది అర్థమైందమ్మా, అంటే ఎప్పుడైతే ద్వివచనం లేదో ఏకారాంతం అనే శబ్దం దీంట్లో రాదనమాట, ఉకారాంతలో వస్తుంది, ఏకారాంతం అనేటువంటిది మొదటి శబ్దంలో ఉండదు, అప్లై కాదు కదా అసలు, అద శబ్దంలో ఏకారాంతం ఉండదు. రెండుకే తేడా ఏమిటంటే, ఇప్పుడు శర్మ గారు కాబట్టి చెప్పారు, శర్మ గారు ఏంటని చెప్తా, శర్మ గారే అండి. అదే అక్కడ ద్వివచనం అనేటువంటి ఎక్స్ట్రా పాయింట్ ఉంది, ఈ అధ శబ్దంకి వచ్చే ద్వివచనం అనే పాయింట్ లేదు. మకారం తర్వాత ఉండాలి, మకారం తర్వాత ఈకారం గాని ఊకారం గాని, ఏకారం కూడా లేదు కనుక ఏకారం డ్రాప్ చేసాం. మకారం తర్వాత ఈకారం ఊకారం తప్ప అది ఏ వచనమో ఏ హక్కే మనకు అక్కర్లేదు. అర్థమైందమ్మా విజయశ్రీ గారు? అర్థమైందండి. భ్రమర గారు అర్థమైందమ్మా? అర్థమైందండి. ఈ అధ శబ్దంలో ఈ ఎందుకంటే ఇలా ఇలా విడమట్ చెప్పబోతే భ్రాంతి పడతారు, దానికి దీనికి ఏమి తేడా ఉందని. అంచేతే చర్చ అంటే అదే, మనకి ఈ రకమైన అనాలిసిస్ చేయలేదు, ఇప్పుడు ఇది బాగా గుర్తుంటుందండి. గుర్తుంటుందమ్మా, ఉండాలి కూడా, తప్పు చెప్తేనే గుర్తుంటున్నా. మాస్టర్ చెప్పే రైట్ల కంటే రెడ్డింగ్ తో అండర్లైన్ చేస్తే అదే బాగా గుర్తుంటాయి. భ్రమర గారు కానీ తర్వాత సూత్రం అండి, ఇంకొక రెండు ఉన్నాయండి, చెప్పండి. ఇంకా ఉన్నాయా ప్రగృహ్యాలు? ప్రగృహ్యాలు మొత్తం నాలుగు చెప్తారు, నాలుగు సూత్రాలు చెప్పారండి. నిపాత చేసింది ఏదో ఉందో అది కూడా ప్రగృహ్యం అంటారండి, చెప్తారా. ఆంగ్ కాకుండా మిగిలిన ఏవైతే కొన్ని కొన్ని ఒక అక్షరాలు నిపాత చేశారండి, వాటిని ఆ అని ఈ అని ఇలా చేసిన వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని నిపాతలు నిపాత చేశారు పాణిని గారే. ఒక సూత్రం ఉందండి మొదటి అధ్యాయంలో ఉంది, ఆ సూత్రం నిపాతలు చేయబడిన ఏకాచే ఒకటే అచ్చు చేయబడిన ఏ అచ్చులు అయితే ఉన్నాయో ఒకటే అచ్చు అండి, ఒక అచ్చు కలిగినదండి, ఒక అచ్చు కలిగిందండి, ఒకే ఒక అచ్చు, ఆ కానీ ఈ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఏకాచ్ అంటారు, ఏకాచ నిపాతలు అంటారు అన్నమాట. అందులో ఆంగ్ అనేది ఒకటి ఉంది, ఆంగ్ మాత్రం కాదు, ఆంగ్ కాకుండా ఏవైతే విజయశ్రీ గారు ఇప్పుడు ఆంగ్ అని మనకు ఆంగ్ కాదని అన్నారు దానికి, అలా కాదు నేను చెప్తాను భ్రమర గారు, ఆంగ్లంగా బాగుందని ఆ ఇత్సంగ్ నుంచి పోతే ఆ అని మిగులుతుంది, అప్పుడు అది ఏకాచ్ అయిపోవచ్చు, కాబట్టి అది ఏకాచ్ అవ్వకూడదు కాబట్టి
అందుకు నేను ఆంగ్ భిన్న అని చెప్పారు అనమాట. ఆంగ్ కాకుండా మిగతా ఏదైతే ఏకాచులు ఉన్నాయో ఆ ఈ ఊ కొన్ని అచ్చులు ఉన్నాయండి, వీటిని నిపాత చేశారు పాండి గారు. అలాంటి వాటి కూడా ప్రగృహ సాంగ్ వస్తుంది అనమాట. అది నిపాత చేయడం కాదు, నిపాతంలోనో పేరమ్మా. ఆయన నిపాత చేశారని అన్నాను. అది నిపాత నిపాత అనేది సౌమ్య నిపాత సౌమ్య ప్రాగ్రేశ్వర నిపా చాదయో అసత్వే ప్రాగ్రేశ్వర మొదటి సూత్రం నిపాతల్లో ఈ ప్రాపర అనే వాటికి కూడా నిపాతం అనే పేరు ఉంది. ఉపసర్గ అనే పేరు కూడా ఉంది. ఉపసర్గ అనే పేరు మాత్రమే లేదు, ఉపసర్గ అనే పేరు ఉండడాని కంటే ముందర వీటన్నికి నిపాతములు అని పేరు. ఈ నిపాతలకి ప్రామతలు 22 నిపాతలకి ధాతుతో కలిస్తే క్రియాపదంతో కలిస్తే ఉపసర్గ అనే పేరు. నిపాతలనే పేరు బేసిక్ గా అర్థమైంది కదమ్మా. గోదావరిలో ఉన్నంతసేపు నీళ్ళనే పేరు, శంఖాలను పోసిన తర్వాత దాని తీర్థం అని పేరు. బజార్లో ఉన్నంతసేపు అరటిపళ్ళు కొబ్బరికాయ అనే గుళ్ళు అయిపోయింది అప్పుడు ప్రసాదం అనే పేరు. అంటే బజార్లో వెళ్ళి డజన్ ప్రసాదం ఎంత అని అడగం కదా, అంతే కదమ్మా. ఈ ప్రా అనేటువంటివి ప్రకృష్యం అని ముందర బేసిక్ గా అనేది నిపాతలనే పేరు వీటికి. చా ఇలాంటి ప్రాగ్రీశ్వర నిపాత అని అధిరీశ్వర సూత్రం కంటే ముందరన వాటి నిపాతం అని పేరు. వాటిలో ఈ ప్రాపర అనేవి కూడా ఉన్నాయి, అవి నిపాతలే. అయితే ఈ నిపాతం ఏమిటి, అక్కడ పేరున్నట్లయితే అంటే క్రియాపదంతో కలిసి ఉన్నట్లయితే వాటికి ఉపసర్గ సౌమ్య ఒకటే కాదమ్మా, గతి సౌమ్య కూడా ఉంటుంది. ఒకసారి చెప్పాలి మనం, ఒకసారి ఏమో ఉపసర్గ సౌమ్యం తర్వాత గతి సౌమ్యం అని కాకుండా ఉపసర్గ సౌమ్యం ఉంటుంది, గతి సౌమ్యం ఉంటుంది. లేకలేక ఈ ప్రాదుల్లో ఒక్క ఆంగ్కి మాత్రమే ఈ నిపాతకి మాత్రమే ప్రగృహ్యం పేరు ఉంటుండే దాన్ని కూడా మినహాయించారు. అంటే ఈ ప్రాప అనే వాటిలో అసలు లేనే లేదు. ఏకాచండి మీకు కర్మధారయం కదా, ఓన్లీ వన్ లెటర్ ఉండాలి, ఆ వన్ లెటర్ అచ్చే అవ్వాలి. అర్థమైంది కదమ్మా, ఓన్లీ వన్ లెటరే కదా నిపాత. ఏకాచ్ అంటే ఏమిటి, ఓన్లీ సింగిల్ లెటర్. ఆ సింగిల్ లెటర్ కూడా ఓవెల్లే, సింగిల్ ఓవెల్ అనమాట. అర్థమైంది కదండి, సమాసం చూస్తే ఏకాచ్ అంటే ప్రా అనేది కూడా ఏకాచ్యే కదా, ఒక అచ్చు కలిగినటువంటి. అలా వి నీ ఇవన్నీ ఏకాచులే అవుతాయి కదా. అంటే బౌరి యస్మిన్ సహా అని చెప్తే బౌరి చెప్తే ఏకాచులే అన్ని కూడా ఇవన్నీ కూడాను. కానీ బహురి చెప్పం, ఏకహ అచ్చ అంటే ఏకస్య అసో అచ్చ అంటే కర్మధారం చెప్తే ఓన్లీ సింగిల్ అచ్చ అని అర్థం అనమాట. అది ఉండమ్మా. బౌరి సమాసం చెప్తే వి అనేది కూడా ఒక ఒక ఏకాచ్ అంటే వి ఏకాచ్ కదా, రెండు అచ్చులు ఉన్నాయా. అచ్చులు రెండు ఉన్నాయి, పరా అనే దాంట్లో, మిగతా అన్ని ఏకాచులే కదా. బౌరి సమాసం పెట్టి అన్ని ఏకాచులు, కానీ ఇక్కడ బౌరి సమాసం కాదు, సింగిల్ ఓవలే అర్థం. ఏక అచ్చు అంటే కేవలం అచ్చు అని అర్థం. అంతే అది పాండి గారు సూత్రం ఎంత బాగా ఎంత జాగ్రత్తగా చెప్పారో చూడండి. అదే ఇవి వేస్తేనే ఆనందం అండి. కాదండి, అసలు ఈ విషయాన్ని ఆయన కర్మ మీరు చెప్పచ్చు సరే, ఈ కర్మధారయ సమాసం చేసుకోవాలి, బహురీ చేసుకోకూడదు అనే విషయాన్ని ఆయన ఎంత జాగ్రత్త ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన మన వ్యాఖ్యాతలు. పాణిని గారు పాప తాంబూలాలు ఇచ్చాను తనకు చావండి అని వదిలేశాడు సూత్రాలు రాసి. రాయలే కదండి, కేవలం సూత్రాలు రాశారు అంతే. వ్యాఖ్యానం వృత్తి అనే రాయలేదు, ఆపదని చెప్పదాం అని ఏమీ రాయలేదు, సూత్రాలు రాసి ఇచ్చుకున్నారు అంతే. ఆయన దాని కాశికలనేమో వామన ఇచ్చారేమో, కాశీ కవిత్ర వారు భట్టోదీష్లు గారేమో ఇక్కడ రాసుకున్నారు, ఎవరికి వచ్చింది వారు. మనం కూడా వ్యాఖ్యానం రాయొచ్చు, మంచి కామెంటరీ బుక్ రాద్దాం. విజయశ్రీ నాకేం లేదు సార్, అసలు ఏంటి ఎవరిది ఏంటి అంతేనమ్మా. ఎవరి అనంతకృష్ణ గారు ఇంకా అయింది, టైం అయిందని మెసేజ్ పంపించారండి.
టైం కూడా అయ్యిందండి. శ్రీరామ జయరామ జయ జయరామ. ఇంకా చూస్తా బాగా జరిగిందండి. గురువు గారు మీరు వచ్చి మాకు అందరికి మంచి గైడెన్స్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఈరోజు నమస్తే అండి. నమస్తే.